లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్కే ఎడిటింగ్ జోన్. ఈరోజు మనం స్టిక్కర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చూద్దాం. మనం వాట్సాప్లో చాలామందికి స్టిక్కర్స్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాం. అవి మీ ఎక్స్ప్రెషన్స్తో ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను చూపిస్తాను. దీనికి స్టిక్కర్లు యాప్ కావాలి. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత కింద ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రెగ్యులర్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ ఫోటో అయితే తీసుకోవాలంటారో ఆ ఫోటోని తీసుకొని ఆటో అని కనిపిస్తుంది కదా, కింద ఆటో అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మీ ఫోటోని కట్ చేస్తుంది. కట్ చేసిన తర్వాత అక్కడ టెక్స్ట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ ఎక్స్ప్రెషన్కి ఏ డైలాగ్ కరెక్టో ఆ డైలాగ్ని రాసుకోండి. నాకు ఈ ఎక్స్ప్రెషన్స్కి ఊప్స్ అనే డైలాగ్ సెట్ అవుతుంది, దాన్ని నేను ఊప్స్ అని రాసుకుంటున్నాను. రాసుకున్న తర్వాత మీకు ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే మీకు ఏ ఫాంట్ అంటే ఆ ఫాంట్ పెట్టుకోవచ్చు. నాకు ఈ ఫాంట్ నచ్చిన తర్వాత అక్కడ పైన డన్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత దాన్ని ఇలా సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాత అక్కడ పైన నెక్స్ట్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇది ఫన్నీ ఇది పెట్టుకోండి, నేను ఊప్స్ అని పెట్టుకున్నాను. తర్వాత అక్కడ పైన సేవ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్యాక్ అయితే కావాలి, ఇక్కడ పైన న్యూ ప్యాక్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసుకున్న తర్వాత అక్కడ ఎంటర్ న్యూ ప్యాక్ నేమ్ అని కనిపిస్తుంది కదా, ఆ ప్యాక్ నేమ్ని మీరు పెట్టుకోండి. నేనైతే కిర్రాక్ అని పెట్టుకుంటున్నాను ప్యాక్ నేమ్. క్రియేటర్ నేమ్ ఎంఎన్కే అని పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత అక్కడ పైన క్రియేట్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ పైన క్లిక్ చేసిన తర్వాత అది స్టిక్కర్ సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత కింద యాక్టివ్ వాట్సాప్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అక్కడ యాడ్ అని కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు వాట్సాప్లోకి యాడ్ అవుతుంది. ఇక్కడ వాట్సాప్లో కొంచెం తర్వాత అక్కడ మీకు ఎమోజీ సింబల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిలో దాని మీద క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసిన తర్వాత అక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది, మనం క్రియేట్ చేసుకుని దాన్ని మీరు సెండ్ చేసుకోవచ్చు. దాన్ని ట్యాప్ చేస్తే సెండ్ అవుతుంది. క్లిక్ చేస్తే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.